दक्षिण काशी का पेरुगांचिन वेमुलवाड़ श्री राजराजेश्वर स्वामी देवालय में भक्तुलकु मेरुगैन मौलिक वसतुलु कल्पिंचालनी इष्टानुसारंगा आउटसोर्सिंग पद्धतिलो नियामकालु चेपड़ुतुन्न वारिपै चर्यलु तीसुकोवालनी बुधवारं विश्व हिंदू परिषत् आध्वर्यंलो मंत्री इंद्रकरण रेड्डिकी विनती पत्रं समर्पिंचारु। प्रति सोम शुक्र आदिवाराल्लो वेलकोडिदि वच्चे भक्तुलकु कनीस अवसरालु कल्पिंचडंलो देवालय अधिकारुलु विफलमवुतुन्नारनी भक्तुलकु सरिपड़ा धर्मशालनु लेक प्रैवेट रूम्लु आश्रयिंचडंतो अधिक डब्बुलु वसूलु चेस्तू भक्तुलनु निलुवु दोपिडी चेस्तुन्नारन्नारु। अनुबंध आलयालैन केदारेश्वर आलयं भीमेश्वर आलयं शिथिलावस्थलो उन्नायनि वाटिनि पुनर्निर्मिंचालनि कोरारु। బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించే భక్తులకు ఆలయం చిన్నగా ఉండడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వెంటనే బద్దిపోచమ్మ దేవాలయం విస్తరణ పనులు చేపట్టాలన్నారు। అలాగే రాజన్న ఆలయంలో పనిచేసే ఉన్నతాధికారులు తమ బంధువర్గానికి ఆలయంలోని వివిధ విభాగాల్లో తదితర శాఖల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకుంటున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు। ఉద్యోగాల ఖాళీలను పేపర్ ప్రకటన నోటీస్ బోర్డులో వివరాలు పొందుపరచాలని తెలిపారు। పూర్తి స్థాయి ఈవో లేనందున సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయని పూర్తి స్థాయిలో ఈవోను నియమించాలన్నారు। ఆలయ అభివృద్ధికి సంవత్సరానికి 100 కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టినట్టుగా వెంటనే విడుదల చేసి యాదగిరిగుట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేసినట్టు ఇక్కడ కూడా చేయాలని విన్నవించుకున్నారు। ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు గడప కిషోర్ రావు నాగుల రాములు గౌడ్ మౌనేష్ తదితరులు పాల్గొన్నారు।